తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే పరకరలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే అన్న రేవంత్ రెడ్డి వ్యాపార వైద్య రంగాలను ఓ దారికి తెచ్చాం కాంగ్రెస్ కు ఓటేస్తే మళ్ళీ కష్టాలే అన్న కేసీఆర్ బీజేపీ అధికారంలోకి వస్తే 3 షుగర్ ఫ్యాక్టరీలు ఓపెన్ చేస్తా మోడీ పాలనలోనే అభివృద్ధి సంక్షేమం అమిత్ షా అధికారుల నిర్లక్ష్యంతో నీట మునిగిన 1000 ఎకరాల పంట సూర్యాపేట జిల్లాలో సడన్ సాగర్ నీటి విడుదలతో నష్టం ఏసీబీకి చిక్కిన జనగామ మున్సిపల్ కమిషనర్ రజిత బ్యాంకెట్ హాల్ పర్మిషన్ కు 40000 డిమాండ్ చేసి బుక్ రాష్ట్ర వ్యాప్తంగా కార్తీక మాసం తొలి సోమవారం పూజలు భక్తుల రద్దీతో కిటకిటలాడిన ప్రముఖ పుణ్యక్షేత్రాలు డిటైల్ చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలకు ఎదురుత తప్పడం లేదు ప్రచారానికి వెళ్తున్న బీఆర్ఎస్ లీడర్లకు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది పార్టీ ముఖ్య నేతలు జోరు మీద ప్రచారం చేస్తున్న అభ్యర్థులకు టెన్షన్ తప్పడం లేదు ఐదేళ్లలో నియోజకవర్గాల్లో తిరిగిన ఎమ్మెల్యేలకు ఇదే పరిస్థితి రాష్ట్రంలో అందరికన్నా ముందు ఆగస్టు 21నే అభ్యర్థుల లిస్ట్ ప్రకటించింది బీఆర్ఎస్ అప్పటి నుంచి ప్రచారంలో ఉన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు అయితే సమస్యలు పరిష్కరించడం లేదంటూ వారిని అడ్డుకుంటున్నారు జనం కొందరు ఎమ్మెల్యేలు గత 5 ఏళ్లలో ఎక్కువ సమయం నియోజకవర్గాల్లో గడిపిన వారికి సేమ్ సీన్ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న నేతలు ఈసారి ఎన్నికల్లో అష్టకష్టాలు పడుతున్నారు మంత్రి ఎర్రబెల్లి 30 ఏళ్లుగా రాజకీయం చేస్తున్న ఈ ఎన్నికలు సవాల్గా మారాయి జనమంతా రివర్స్ కావడంతో ఆయన కూడా ఒత్తిడికి గురవుతున్నారు అచ్చంపేట ఎమ్మెల్యే గుబ్బల బాలరాజు పరిస్థితి అలాగే ఉంది జనగాంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి మక్తల్లో చిట్టెం రామ్మోహన్ రెడ్డి భువనగిరి జిల్లా పైల శేఖర్ రెడ్డి మిర్యాలగూడలో భాస్కర్ రావు నారాయణపేటలో రాజేందర్ రెడ్డి లాంటి చాలా మంది అభ్యర్థులకు ఎదురుగాలి వీస్తోంది సీఎం కేసీఆర్ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రచారం చేసినా గ్రౌండ్ లో పరిస్థితులు మారడం లేదు సీఎం కేసీఆర్ మొత్తం 3 దఫాలుగా 96 ప్రచార సభల్లో పాల్గొంటున్నారు ఇప్పటికే 64 సభలు పూర్తయ్యాయి మంత్రి కేటీఆర్ హైదరాబాద్ తో పాటు బయట రోడ్ షోలు నిర్వహిస్తున్నారు టైట్ ఫైట్ ఉండే నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ కేటీఆర్ సభలు నిర్వహించిన హరీష్ రావు మళ్లీ రోడ్ షోలు చేస్తున్నారు జనం నుంచి వ్యతిరేకత రావడంతో కొందరు బీఆర్ఎస్ అభ్యర్థులు అసహనానికి గురవుతున్నారు గెలుస్తామో లేదోనని పరేషాన్ అవుతున్నారు బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో పేదల అభివృద్ధి జరగలేదన్నారు కరీంనగర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్ తాను అవినీతి చేసినట్లు ఆరోపిస్తున్న బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉండి చర్యలెందుకు తీసుకోలేదని ప్రశ్నించారు కరీంనగర్ అభ్యర్థిని మంత్రి గంగుల కమలాకర్ ఏమాత్రం పట్టించుకోలేదన్న బండి సంజయ్ సీఎం కేసీఆర్ను అడిగే ధైర్యం చేయలేదన్నారు సరిపోకుంటే నాకు మోడీ గారి దగ్గర కేసీఆర్ లెక్క గంగుల కమలాకర్కి ఒక కేసీఆర్ అపాయింట్మెంట్ చేయడం కనబడు నాకు మాత్రం మోడీ గారు ఎప్పటికప్పుడు కలుస్తాడు నేను చెప్పిన మోడీ గారితో మాట్లాడి ఇంకో 5 లక్షల ఇల్లును శాంక్షన్ చేసేంత కేసీఆర్ నువ్వు ఈ ఇల్లు అంటే ఇస్తలేడు మరి గంగుల కమలాకర్ ఏం చేయాలి పోయి కేసీఆర్ అడగాలి సార్ నాకు పేదోళ్ళు ఓట్లేసి 3 సార్లు గెలిపించింది సార్ ప్రతిసారి మోసమవుతుంది వారికి డబుల్ బెడ్రూమ్ ఈ సార్ మోడీ సార్ ఇచ్చిన 2 లక్షల 40 వేలు ఇళ్ళకెళ్ళి నాకు ఇల్లు ఈ సార్ చెప్పి అడగాల లేదా అడిగాడు మీకు పెన్షన్లు వచ్చినాయా ఎవరికైనా కొత్తగా పెన్షన్లు వచ్చినాయా పెన్షన్ల మంత్రి ఎవరు తెలుసా మీకు ఎవరక్కా పెన్షన్ల మంత్రి ఎవరు గమల గమలాగారే పెన్షన్ల మంత్రి ఇక్కడ రైతులకేమో గతి లేదు మా పైసలు మన పైసలు తీసుకుపోయి పంజాబ్ ఇచ్చేసాడు మరి గంగుల కమలాకర్ పోయి కేసీఆర్ అడగాలి కదా ఏమే కేసీఆర్ సార్ ఇక్కడ జూబ్లీలో జనగామ జిల్లాలో ఎన్నికల వేళ మున్సిపల్ కమిషనర్ ఏసీబీకి చెక్కారు బిల్డింగ్ పర్మిషన్ కోసం 40000 లంచం తీసుకుంటూ జనగామ మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత పట్టుబడ్డారు ఎన్నికల వేళ కమిషనర్ వ్యవహారం సంచలనంగా మారింది చెట్టిపల్లి రాజు అని లింగాల గణపూర్ అతను జూన్ 2022లో జనగామ ప్రాపర్లో అతను G+3 పర్మిషన్ తీసుకొని బిల్డింగ్ స్టార్ట్ చేశాడండి
తర్వాత సెప్టెంబర్ 23లో కంప్లీట్ చేశారు. అయితే పర్మిషన్ ఇచ్చేటప్పుడు 10% ల్యాండ్ని మార్టిస్కి ఇచ్చేశారు, మున్సిపాలిటీకి మార్టికే ఇచ్చేశారు. సో వర్క్ అయిపోయింది, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా వీళ్ళు ఇచ్చేశారు మున్సిపల్ కమిషనర్ గారు. సో ఆ 10% రిలీజ్ చేయడం కొరకు మున్సిపల్ కమిషనర్ అయినటువంటి జంపాల రజిత గారు 40,000 డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ చేసిన అమౌంట్ చిట్టిపల్లి రాజుకి ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు. మేము ఈరోజు అతను వచ్చి మేడంకి డబ్బులు తెచ్చానంటే డ్రైవర్కి ఇవ్వమని చెప్పింది. డ్రైవర్ పేరు నవీన్, నవీన్కి ఇవ్వమని చెప్తే ఆ మేడం గారి ఆదేశాల మేరకు నవీన్కు డబ్బులు ఇచ్చాడు. సో అతన్ని మేము పట్టుకోవడం జరిగింది, ఆ డబ్బులు కూడా రికవరీ చేయడం జరిగింది. తర్వాత నవీన్ని, తర్వాత రజిత మున్సిపల్ కమిషనర్ గారిని, ఇద్దరిని కూడా మేము కస్టడీలోకి తీసుకున్నాము. వీరిని రేపు ఏసీబీ కోర్టు హైదరాబాద్లో. పాలమూరులో బీజేపీ అభ్యర్థుల పోటీ ఆసక్తికరంగా మారింది. మెజారిటీ స్థానాలపై బీఆర్ఎస్ కాంగ్రెస్ కన్నేసినా ఈసారి గెలుపంతా సునాయాసం కాదని ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు. భారీ మెజారిటీ పక్కన పెడితే ఈసారి ఎలాగైనా గెలిచి బయటపడితే చాలు అన్న భావన అన్ని పార్టీల్లో కనిపిస్తుంది. గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగిన బీజేపీ ఇతర పార్టీల గెలుపోటములను తారుమారు చేస్తుందా అన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. పాలమూరు జిల్లాలో 14 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. అందులో 7 నియోజకవర్గాల్లో పోటీ అత్యంత ఆసక్తికరంగా మారింది. ఈ నియోజకవర్గాల్లో త్రిముఖ పోరు నెలకొని ఉండడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. మహబూబ్ నగర్, గద్వాల, మక్తల్, నారాయణపేట్, కల్వకుర్తి, షాద్ నగర్, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో బీజేపీ బలమైన అభ్యర్థులను రంగంలోకి దించింది. దీనికి తోడు ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ కి కొద్ది రోజుల ముందు పాలమూరులో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపింది. బీజేపీ అగ్రనేతలు హోంమంత్రి అమిత్ షా గద్వాల్ సభలో పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా, నారాయణపేట సభ, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కొల్లాపూర్ పరివర్తన సభలు బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి. పాలమూరు, నారాయణపేట సెగ్మెంట్లలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో ప్రచారాన్ని హోరెత్తించారు. బీజేపీ సంస్థాగతంగా బలంగా ఉన్న ఈ 7 సెగ్మెంట్లలో 4-5 రోజుల్లో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బండి సంజయ్, ఈటెల రాజేందర్ నేతృత్వంలో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేసింది. ఓటర్లను తమ వైపు ఆకర్షించుకునేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ గెలుపు బాధ్యతలను జిల్లా బీజేపీ నాయకులు, జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తమ భుజస్కంధాలపై వేసుకున్నారు. మహబూబ్ నగర్ లో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తనయుడు మిథున్ రెడ్డి బరిలో ఉన్నారు. పాలమూరు ప్రగతిని నమ్ముకుని బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 2012 ఎన్నికల్లో సంచలన విజయంతో పాలమూరు నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ వైఫల్యాలు, ప్రజల్లో వ్యతిరేకత, కాంగ్రెస్ హవాను నమ్ముకుని ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతుంటే జితేందర్ రెడ్డి తనయుడు మిథున్ రెడ్డిని బరిలో నిలిపారు. మిథున్ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంటే తనయుడి గెలుపు కోసం జితేందర్ రెడ్డి అండర్ గ్రౌండ్ లో వ్యూహాలు రచిస్తున్నారు. గద్వాల నుంచి మాజీ మంత్రి డీకే అరుణ పోటీ నుంచి తప్పుకున్నారు. బీసీ అభ్యర్థిగా బోయ సామాజిక వర్గానికి చెందిన బోయ శివను బరిలో నిలిపారు. గద్వాల్లో బీసీ ఫ్యాక్టర్ను తెర మీదకు తెచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి సరితా తిరుపతయ్యకు చెక్ పెట్టేందుకు బీజేపీ సైతం బీసీ అభ్యర్థిని పోటీలో నిలపడం ఆసక్తిని రేపుతోంది. బీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పోటీలో ఉన్నారు. డీకే భరత్ సింహారెడ్డి మేనల్లుడైన కృష్ణమోహన్ రెడ్డి బీజేపీ, కాంగ్రెస్ నడుమ నడుస్తున్న బీసీ వాదంలో పైచేయి సాధిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. మక్తల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి వాకిటి శ్రీహరి పోటీలో ఉన్నారు. సంస్థాగతంగా బీజేపీ బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు కొండయ్య మద్దతుతో బీజేపీ అభ్యర్థి జలందర్ రెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గత ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల కంటే ఎక్కువ ఓట్లు సాధించి ఇండిపెండెంట్ గా తనదైన ముద్రను వేసుకున్న జలందర్ రెడ్డి ఈసారి బీజేపీ నుంచి పోటీలో ఉండడం కలిసి వచ్చే అంశం. గెలుపుపై ధీమాతో బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.
నారాయణపేట నుంచి బీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ తరపున పర్ణికారెడ్డి పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి రతంగ్ పాండురెడ్డి బరిలో ఉన్నారు. పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నువ్వానేనా అన్నట్లు పోటీలో ఉంటే బీజేపీ పోటీ ఆసక్తికరంగా మారింది. కల్వకుర్తి నుంచి బీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, కాంగ్రెస్ నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి తల్లోజు ఆచారి బరిలో ఉన్నారు. కల్వకుర్తిలో సంస్థాగతంగా బలంగా ఉన్న బీజేపీ అభ్యర్థికి స్వల్ప ఓట్ల తేడాతో వరుస ఓటములు తప్పడం లేదు. త్రిముఖ పోరు నెలకొని ఉన్న ఈ నియోజకవర్గంలో ఈసారైనా బయటపడాలని బీజేపీ భావిస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన ఆచారికి బీజేపీ అధినాయకత్వం జాతీయ బీసీ కమిషన్ సభ్యుడిగా నామినేటెడ్ పదవిచ్చి గుర్తింపునిచ్చింది. సంచలనాలకు మారుపేరైన కల్వకుర్తి నియోజకవర్గంలో మూడు పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా నిర్వహిస్తున్న ప్రచారం ఆసక్తికరంగా మారింది. షాద్నగర్ లో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, కాంగ్రెస్ నుంచి వీరపల్లి శంకర్, బీజేపీ నుంచి అందే బాబయ్య పోటీలో ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేకతను ఊటగట్టుకుంటున్న బీఆర్ఎస్ 6 గ్యారంటీ స్కీములతో కాంగ్రెస్ ప్రజాక్షేత్రంలో పరీక్షను ఎదుర్కోబోతున్నారు. త్రిముఖ పోరులో లబ్ది పొందాలని బీజేపీ ఊవిళ్లూరుతోంది. కొల్లాపూర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బరిలో ఉండగా బీజేపీ తరపున ఎల్లేని సుధాకర్ రావు పోటీలో ఉన్నారు. సేవా సామాజిక కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉన్న సుధాకర్ రావు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇద్దరు బలమైన నాయకుల మధ్య పోటీలో బీజేపీ నిర్ణయాత్మక శక్తిగా మారుతుందని బీజేపీ భావిస్తోంది. ఈ 7 నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపోటములను తారుమారు చేస్తుందన్న భావన నెలకొంది. బీజేపీ అభ్యర్థుల ఓట్ షేరింగ్ ఎవరి తలరాతను మారుస్తుందన్నది ప్రత్యర్థుల్లో గుబులు రేపుతోంది. ఆయా నియోజకవర్గాల్లో కాషాయం జెండా ఎగురవేయడమో లేక గెలుపోటములను నిర్ణయించడంలో బీజేపీ రోల్ కీలకంగా మారుతుందన్న చర్చ పొలిటికల్ వర్గాల్లో మొదలైంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కాన్కూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి. ప్రస్తుతం వివేక్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఇప్పుడు మీకు 1200 రూపాయల గ్యాస్ వస్తుంది, మీకు 500 రూపాయలనే గ్యాస్ సిలిండర్. ఏమా ఎవరు చెప్పట్లే కొడతలేరు, మంచిదా లేదా? 500 గ్యాస్ సిలిండర్ ఇస్తే మీరు నవ్వుకుంటే కొట్టాలి, అవునా కదా? తర్వాత కళ్యాణ్ లక్ష్మి, కళ్యాణ్ లక్ష్మిలో 100,000 రూపాయలు, దాంతోపాటు మీకు సగం తులం బంగారం కూడా, 200 కరెంట్ ఛార్జీలు ఫ్రీ, మీకు 200 యూనిట్లు. మళ్ళీ ఇక్కడ నుంచి హైదరాబాద్, ఆదిలాబాద్, వరంగల్, బెల్లంపల్లి ఆర్టీసీ బస్సులో పోవాలనుకుంటే అది కూడా ఫ్రీ మీకు. మంచి పథకం వచ్చిందమ్మా మహిళలకు, మహాలక్ష్మి పథకం. ఈ పథకం కింద 2500 రూపాయలు నెల నెలకు మీ అకౌంట్లో జమ అవుతుంది. అంటే సంవత్సరానికి 30,000 రూపాయలు మీ ఖాతాలో జమ చేస్తుంది. తర్వాత రైతులకు రుణమాఫీ 2,00,000. ఈ 15,000 రైతు బంధు రైతులకు, కౌలు రైతులకు కూడా. ఇక్కడ కౌలు రైతులు ఉన్నారా? ఉన్నారా? ఒక్కళ్ళే కనబడుతున్నారు. ఇంతమంది ఉన్నారా కౌలు రైతులు? కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి. రైతు కూలీలకు 12,000. ఎవరైతే వరి పండించుకుంటున్నారో వాళ్లకు 500 రూపాయలు బోనస్. మంచి పథకాలు ఇవన్నీ. తర్వాత ఆ ముసలాయనకు పెన్షన్ వస్తే 2,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్. డ్వాక్రా మహిళలకు 3,00,000 రూపాయలు మిత్తి ఫ్రీ రుణాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇది గ్యారంటీ కార్డ్ అదే ఉండయా ఉండయా ఉండు స్లోగన్స్ ఉంటాయా ఉండు వాళ్ళు అర్థం చేసుకొని వెళ్ళకుంటే వాళ్ళు ఆవేదనలు ఉంటారు. ఇదేమో గ్యారంటీ కార్డ్ అమ్మా, దీని విలువ 25,00,000 రూపాయలు దీని విలువ. ఇప్పుడే తల్లి అడిగింది,
అయ్యా మాకు పట్టాలు అవ్వట్లేదు, మా భూమి గుంజుకుంటున్నారు రసాయన భూములు అని చెప్పి ఇప్పుడే చాలా చోట్ల కూడా మన ప్రజలు ఇదే ఈ అంశం చెప్తున్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాత ఎస్సీలకు ఏదైతే అసైన్ భూమి ఉన్నదో అన్నీ కూడా గుంజుకుంటున్నాడు. నల్లల ఊదలు గారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొట్లాడిండు, అరే మీ మా భూమి ఎందుకు గుంజుకుంటున్నారు, ఎస్సీస్కి చెందిన భూమి అంటే ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అంటే ఈ ముఖ్యమంత్రి ఏదైతే ఆలోచన ఉందో బీద ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు. కేవలం వందలాది ఎకరాలు ఉన్న భూస్వాములకు గురించి ఆలోచించి వాళ్ళకు రైతు బంధిస్తున్నాడు. మీరందరూ కూడా ఈ 30 తారీఖు వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది, పోడు భూములు అసైన్డ్ భూములు ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీ అందరికీ పట్టాలు చేస్తారని చెప్పి మాట. వివేకన్న నాయకత్వం, మీరు 30 తారీఖు నాడు ఎలక్షన్లు ఉంటాయి, 4వ స్థానంలో నా పేరు ఉందమ్మా, వివేక్ వెంకట స్వామి చేతిగురు. మీరందరూ కూడా నాకు ఓటేసి గెలిపించాలని చెప్పి మీ అందరిని కోరుతున్నారు. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే ఉండరు. ఏమయ్యా ఏమ్మా, కేసీఆర్ని దింపుదామా దింపుదామా? ఎందుకు దింపాలయ్యా? దేశంలో 1 అవినీతి పరుడు ఎవరన్నా ఉన్నారంటే కేసీఆర్. ఆయన ఇంటికి పంపించాలి కదా, ఆయన ఇంటికి పంపించాలంటే బాలకృష్ణ ఇంటికి పంపించాలనా లేదా? ఆయనను కూడా ఇంటికి పంపిస్తాం, కానీ ఆయన 25,000 రూపాయలు ఇస్తుంటారు ఇంటింటికి ఓట్ల కోసం. ఏం చేస్తారు మీరు? తీసుకొని జోబులో పెట్టు తీసుకొని, ఎందుకంటే ఆ పైసలు ఎవరి? ఆ ఇసుకలారి దంద పైసలు అవి తీసుకోండి. ఓటు వేసేటప్పుడు 25 లక్షల గ్యారంటీ కార్డు ఉంది కదా, చేతి గుర్తుకి, చేతి గుర్తుకి ఓటేయండి. వేస్తామా? చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. ఒక్క స్లోగన్ ఇస్తామయ్యా, కేసీఆర్ బాయ్ బాయ్, బాల్క సుబంధ్ బాయ్ బాయ్. చెప్తామా? కేసీఆర్ మహిళలు చెప్తలేరు, భయపడుతుందా? ఏమ్మా భయపడుతుందా? కేసీఆర్ కేసీఆర్ బాల్క సుమన్ బాల్క సుమన్ బాల్క సుమన్. థ్యాంక్ యూ సార్, ఎంతో గుండె ధైర్యాన్ని ఇచ్చిండ్రు, ఆ గుండె ధైర్యాన్ని నింపుకొని. సూర్యాపేట జిల్లాలో అధికారుల సమన్వయ లోపంతో కోతకు వచ్చిన పంటలు నీట మునిగాయి. మునుగల మండల కేంద్రం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాగర్ ఎడమ కాల్వపై బేతవోలు మేజర్ రెగ్యులేటర్ గేటు నీటి తాకిడికి కొట్టుకుపోయింది. చిలుకూరు మండలంలోని పోలేనిగూడెం, బేతవోలు తదితర గ్రామాల్లో సుమారు 1,000 ఎకరాలలో కోతకు వచ్చిన వరి పంట మునిగిపోయింది. రెగ్యులేటింగ్ గేటు తుప్పుపట్టి ప్రమాదకర స్థితిలో ఉంది. ఇంతలో ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయాన్ని నింపేందుకు ఎన్ఎస్పీ అధికారులు సాగర్ నీటిని విడుదల చేయడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే గేటుకు మరమ్మతులు చేసి నీటి ప్రవాహాన్ని అడ్డుకోవాలని కోరుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నాకల్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎన్నికల కోడ్ని ఉల్లంఘించారు. డోర్నాకల్ మండలం తోడేలుగూడెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కార్యకర్తలను మండల నాయకులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి నాయకు ఓటు వేయాలని ప్రమాణం చేయించారు. ఈ విషయం నియోజకవర్గంలో చర్చతో పాటు విమర్శలకి దారితీసింది. కోల్బెల్ట్ కొత్తగూడెం రాజకీయాలు కాకరేపుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లు బీఆర్ఎస్, సిపిఐ అభ్యర్థులు ఢీ కొడుతున్నారు. ఈసారి కాంగ్రెస్ మద్దతుతో సిపిఐ బరిలోకి దిగింది. కాంగ్రెస్ నుంచి సిపిఐకి ఓట్ల బదలాయింపు ఎలా ఉండబోతుంది? సామాజిక సమీకరణాలు ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి? కొత్తగూడెం నియోజకవర్గంలో రాజకీయాలు సింగరేణి బొగ్గులా బగ్గుమంటున్నాయి. బీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే వనమ బరిలో ఉండగా కాంగ్రెస్ మద్దతుతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ సిపిఐ పొత్తులో భాగంగా కొత్తగూడెం సీట్ సిపిఐకి ఇచ్చారు. వనమ తన వయోభారంతో ఇవే ఆఖరి ఎన్నికలు, నన్ను గెలిపించాలని సెంటిమెంట్ అస్త్రం వదిలారు.
కేసీఆర్ పథకాలతో పాటు 4 సార్లు ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా కొత్తగూడెం అభివృద్ధికి పాటుపడ్డ తనను గెలిపించాలని వనమ ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రజాకూటమి నుంచి గెలిచిన వనమ కాంగ్రెస్ ను మోసం చేసి అధికార పార్టీలో చేరారని కూనంనేని ప్రచారం చేస్తున్నారు. వనమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అతని కుమారుడు రాఘవ షాడో ఎమ్మెల్యేగా భూదందాలు సెటిల్మెంట్లు చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. రాఘవ వేధింపులకు ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటననే ప్రచార అస్త్రాలుగా చేసుకుని కూనంనేని దూసుకుపోతున్నారు. కొత్తగూడెం నియోజకవర్గం సింగరేణి కార్మికులతో పాటు పాల్వంచ పారిశ్రామిక వార్డులో కార్మికులు ఉద్యోగులు ఎన్నికల్లో ఎంతో కీలకం. కేసీఆర్ పాలన పట్ల సింగరేణి కార్మికులు ఆగ్రహంగానే ఉన్నారనే ప్రచారం ఉంది. ఉద్యమంలో సింగరేణి కార్మికులు సకల జనుల సమ్మెలో కదం తొక్కితే ఆ త్యాగాలు గుర్తించకుండా సింగరేణి కార్మిక సంఘాలను కేసీఆర్ పూచక పుల్లగా తీసిపారేశారని కార్మికులు అభిప్రాయపడుతున్నారు. సమైక్య రాష్ట్రంలో లేని విధంగా కార్మిక సంఘం నేతలపై ఆంక్షలు పెట్టడం, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించకపోవడం, సింగరేణిని అప్పుల ఊబిలో నెట్టడం వల్లే సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుందనే భావనలో మెజార్టీ కార్మికులు ఉన్నారని టాక్ వినిపిస్తోంది. పాల్వంచ కేటీపీఎస్ లో ఆర్టిజర్స్ రెగ్యులరైజ్ చేయకపోవడం పట్ల వారు మండిపడుతున్నారు. సింగరేణిలో సిపిఐ అనుబంధంగా ఉండే ఏఐటియుసికి గట్టి పట్టుంది. దాంతో సింగరేణి కార్మిక వార్డల్లో ఎర్ర జెండా ఎగురేస్తామనే ధీమాలో ఉన్నారు కూనంనేని. కాంగ్రెస్ కు ఎంతో పట్టున్న కొత్తగూడెం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వనమ పోటీ చేస్తే సిపిఐ పార్టీ మద్దతుగా నిలిచింది. ఓట్ల బదలాయింపు సరిగ్గా జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సిపిఐ ఓట్ల బదలాయింపు విషయంలో క్రాస్ ఓటింగ్ ఉంటుందనే అభిప్రాయంలో బీఆర్ఎస్ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకతతో పాటు వనమ ఫ్యామిలీపై ఉన్న అలిగేషన్స్ తో పార్టీలన్నీ ఏకమై తననే గెలిపిస్తారని కూనంనేని గట్టి నమ్మకంగా ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఇదండి కాకరేపుతున్న కోల్ బెల్ట్ కొత్తగూడెం రాజకీయం. చూడాలి ఈ ఎన్నికల్లో కొత్తగూడెం గడ్డపై ఎగిరే జెండా ఏ పార్టీదో. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు పక్కన పెడితే ముందు ఆ పార్టీలో గెలిచిన వారు బీఆర్ఎస్ లకి వెళ్లకుండా గ్యారంటీ ఇవ్వాలన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. బీజేపీ సర్కార్ కావాలో, కాంగ్రెస్ బీఆర్ఎస్ రావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. థియేటర్లలో పాకిస్తాన్ జిందాబాద్ అంటే ఊరుకోమన్నారు. తెలంగాణలో రామరాజ్యం రాబోతుందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ రోడ్ షోలో పాల్గొన్నారు బండి సంజయ్. రిమ్స్ ఆసుపత్రికి 150 కోట్ల రూపాయలు ఇచ్చిందన్న కేంద్ర ప్రభుత్వం అన్నారు. అమృత్ పథకం కింద 42 కోట్ల రూపాయలు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం అన్నారు. అమృత్ భారత్ కింద రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అన్నారు. ఇలా ఫ్రీ బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం అన్నారు. రైతు వేదికలు నిర్మించేది కేంద్ర ప్రభుత్వం అన్నారు. కమ్యూనిటీల పైసలు కేంద్రానే అన్న. లైట్ల పైసలు, పోల్ల పైసలు, చెట్ల పైసలు, అన్ని పైసలు కేంద్రం ఇస్తుందన్న. గ్రామ పంచాయతీల అభివృద్ధికి పైసలు కేంద్రం ఇస్తుందన్న. ఆదిలాబాద్ నగరం అభివృద్ధి కోసం పైసలు కేంద్రం ఇస్తుందన్న. మరి పీకుడు గారు కేసీఆర్ ఏమిస్తుండో ఒక్కసారి ఆలోచించడన్నా. ఏం చేయడన్నా, ఏం చేసినా వీరు కొబ్బరికాయలు కొడతారు, ఫోటోలు పెట్టుకుంటారు తప్ప ఇవాళ ఆదిలాబాద్ అభివృద్ధికి ఏం చేయలేదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు బొట్టు పెట్టి కంకణం కట్టే ఛత్రపతి వీర శివాజీ అన్న, అరే నలుగు పంచ బిగించి కట్టే ఝాన్సీ రాణి రుద్రమ దేవులన్న, నేను చెప్తున్నాను కదా ఆదిలాబాద్ ప్రజలకు, ప్రతి ఇంటి నుంచి హిందూ ఇంటి నుంచి ఒక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ బయటికి వెళ్ళాలి. ప్రతి ఇంటి నుంచి ఒక ఝాన్సీ లక్ష్మీబాయి బయటికి రావాలి. ప్రతి ఇంటి నుంచి ఒక కొమరం భీమ్, ఒక బాబా సాహెబ్ అంబేద్కర్ బయటికి వస్తారప్ప ఇలా హిందూ సమాజం బతికి బట్టగట్టాలన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. మీరందరూ ఒక్కరికండి, మీ సమాజం యొక్క సంఘటిత శక్తిని మీరు ప్రదర్శించండి. ఏ సర్వే చూసినా కూడా ఆదిలాబాద్ గడ్డ మీద ఎగిరేది కాశాపు జెండా.
రంగు రంగుల జెండాలు రేఖాశాపు జెండా నుంచి వచ్చే కాంతికి తట్టుకోలేక ఈ రంగు రంగుల జెండాలు మాడి మసైపోయే రోజు 30th రోజున 30వ తారీఖు నాడు గుర్తుంది కదన్నా. సవాల్కు సిద్ధమన్నా, హిందుత్వాన్ని గెలిపిస్తారు కదన్నా, బీసీ ఎస్సీ ఎస్టీ అగ్రవర్ణంలో పేదలను గెలిపిస్తారు కదన్నా, పక్కా పక్కా. ఇలా ఇంత చెప్పినా చలో ఒక్కసారి నాకు మాటిరన్నా, 30వ తారీఖు వరకు అన్న మా ఉద్యోగాలు పక్క పెడతాం, మా పనులు పక్క పెడతాం, మా వ్యాపారాలు పక్క పెడతాం, శంకరన్న గెలుపు కోసం, ఈయన బీజేపీ గెలుపు కోసం పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తామని చెప్తున్నా. మాట తప్పటోడు హిందువే కాదన్నా, మాట తప్పటోడు కొమరంబి వారసుడే కాదన్నా, మాట తప్పటోడు బాబా సాహెబ్ అంబేద్కర్ వారసుడు కానే కాదన్నా, మాట తప్పటోడు శివాజీ మహారాజ్ అనుచరుడు కాలేదన్నా. బాబరేతరా, అక్బరేతరా, శివాజీతరా, తెలుసుకోండి. మీకు సవాలు విసిపోతున్నా. ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ అనుచరులు గెలిస్తే విజయోత్సవ సభకు అంతట ఎత్తున వస్తా చెప్పి హెలికాప్టర్ తీసుకొని ఇడికే వస్తానా? పక్కా గెలిచగలనా? పక్కా గెలిచగలనా? ఎందుకంటే మన అద్దానా నేను చిన్నప్పుడు. రాజన్న సిరిసిల్ల జిల్లా రాజనాలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు అర్చకులు. ఆలయం ముందు కార్తీక దీపాలు వెలిగించారు భక్తులు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి లైన్లో బారులు తీరారు భక్తులు. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.